కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలు ఫ్లెక్సీలను దగ్ధం చేయడం జిల్లా వైసీపీలో తీవ్ర దుమారం రేపుతోంది. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ తమను పట్టించుకోవడం లేదంటూ స్థానిక వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇదే ఆగ్రహంతో ఎమ్మెల్యే ఫ్లెక్సీలకు కార్యకర్తలు నిప్పు పెట్టి తగలబెట్టారు. కల్లూరు మండలం తాండ్రపాడు గ్రామంలో నాడు నేడు కార్యక్రమానికి కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ వెళ్లారు. ఇందిరాగాంధీ కాలనీకి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యేని తమ కాలనీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ అక్కడికి వెళ్లకుండా పక్క కాలనీలోకి వెళ్లారు. దీంతో కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ఎమ్మెల్యే ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారని, కొన్నేళ్లుగా పార్టీలో ఉంటున్నా తమను పట్టించుకోవడం లేదని పాత క్యాడర్ విమర్శిస్తోంది. ఈ ఘటన జిల్లా వైసీపీలో పెనుదుమారం రేపింది. జిల్లా వైసీపీ ముఖ్య నేతలు జోక్యం చేసుకుని ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ తాండ్రపాడ్లో ఫ్లెక్సీలను దగ్ధం చేసిన కార్యకర్తలు కొత్తగా పార్టీలకు వచ్చిన కార్యకర్తలతో మాట్లాడి అందరి మధ్య రాజీ కుదిర్చి వివాదానికి తెరదించినట్లు సమాచారం. ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ మాజీ ఎమ్మెల్యేలు మురళీకృష్ణ మణిగాంధీ మధ్య వైరం ఉంది. ముగ్గురు నేతలు ఎవరిదారిలో వారు వెళ్తున్నారు. దీంతో కోడుమూరు వైసీపీ క్యాడర్లో చీలికలు ఏర్పడ్డాయి. చివరకు పార్టీ కార్యక్రమాల్లో కూడా ముగ్గురు కలిసి పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. కోడుమూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కూడా ఎన్నికల ఫలితాల నాటి నుంచి ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కు దూరంగా ఉన్నారు. అయితే పార్టీ పెద్దల ఆదేశాల ప్రకారం ఇద్దరూ రాజీకొచ్చి జగన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అప్పటినుంచి వీరి క్యాడర్ కూడా ఏకమయ్యారు. అయితే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు మాత్రం కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదని నియోజకవర్గ వైసీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు వర్గపోరును వేడకపోవడంపై చర్చ జరుగుతోంది. వీరి వ్యవహారాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా ముఖ్య నేతలు సిద్ధమవుతున్నారు.